वामपक्ष तीव्रवाद समस्या पै केंद्र समीक्ष प्रारंभमैंदि। ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది। ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశానికి హాజరయ్యారు। జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పారా మిలిటరీ బలగాలు ఉన్నతాధికారులు, మహారాష్ట్ర జార్ఖండ్ ముఖ్యమంత్రులు, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు। ఇక తెలంగాణ తరపున డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ హాజరయ్యారు। దేశంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది। దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు। గోపి, తీవ్రవాదాన్ని అణచివేయడానికి కానీ లేకపోతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో వ్యూహాలు కానీ అమిత్ షా ఎటువంటి దిశా నిర్దేశం చేస్తున్నారు? ఈ సమావేశం ఎంతసేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎస్ విజ్ఞాన్ భవన్ లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణకు సంబంధించిన అంశంపైన అంటే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణ, చేసుకోవాల్సిన భవిష్యత్ చేరుకోవాల్సిన భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా సమీక్షా సమావేశం జరుగుతుంది। కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది। జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సహా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, అలాగే హోంశాఖ సెక్రటరీ, పారామిలిటరీ ఫోర్సెస్ యొక్క అధిపతులు, అలాగే ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు। 10 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా దేశంలో నక్సల్ మావోయిస్ట్ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలుగా 10 రాష్ట్రాలు ఉన్నాయి। ఏపీ, తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, కేరళ, మహారాష్ట్ర, అలాగే జార్ఖండ్, అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా గత నుంచి 2015లోనే ఒక నేషనల్ పాలసీని, యాక్షన్ ప్లాన్ ని రూపొందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం। అందులో భాగంగా ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దీన్ని పూర్తిగా తొలగించేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అనే అంశాలకు సంబంధించి రాష్ట్రాలతో కలిసి కేంద్రం పనిచేస్తుంది। ఇందులో భాగంగానే స్పెషల్ రిజర్వ్ పోలీసుతో పాటుగా ముఖ్యంగా కేంద్ర బలగాలను కూడా రాష్ట్రాల్లో మోహరిస్తూ ఆయా ప్రాంతాల్లో అభివృద్దికి ఆటంకం కలగకుండా ఉండేందుకు నక్సల్స్ చాలా ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయనీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది, టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయని పరిస్థితి ఉంది। సో అటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా స్కూల్స్ ఏర్పాటు చేయడం, బ్యాంక్స్ ఏర్పాటు చేయడం, ఇటు హాస్పిటల్స్ తో పాటుగా ఏకలవ్య స్కూల్స్, అంతేకాకుండా టెలికమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచడం, రోడ్లను ఏర్పాటు చేయడం, ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని ఆ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో ఆ ప్రాంతాల్లో అభివృద్ది ముఖ్యంగా పెరుగుతోంది। ఈ మావోయిస్టు సానుభూతి పనులు కానీ, మావోయిస్టు వైపు మళ్లే వాళ్ళు కానీ, వాళ్ళంతా కూడా మళ్లీ జనజీవనం వైపుకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది। అందులో భాగంగానే ఒక యాక్షన్ ప్లాన్ ని కూడా రూపొందించడం జరిగింది। 9 ఏళ్లుగా ఎటువంటి ముఖ్యంగా లక్ష్యాలను చేరుకున్నాం, అలాగే భవిష్యత్ లక్ష్యాలు ఏంటి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి అన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా నివేదిక కోరబోతున్నారు అమిత్ షా। సో ఇందులో భాగంగానే ఏపీకి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు। ప్రధానంగా ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో ముఖ్యంగా మావోయిస్ట్ కదలికలు అనేవి కొంత ఉన్నాయి। సో అక్కడ ముఖ్యంగా మావోయిస్టుల నివారణ చర్యలకు గాను ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అభివృద్దిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్న అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో వివరించబోతున్నారు। అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా, అలాగే వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈ మావోయిస్ట్ కదలికలు ఉన్నట్లుగా గతంలో ఉన్న నివేదికలు చెప్తున్నాయి। సో వీటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది తెలంగాణకు సంబంధించిన డీజీపీ ఈ సమావేశానికి హాజరయ్యారు, అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన హోంమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది। తెలంగాణ నుంచి డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు। సో ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, ఇటువంటి అంశాలపై ప్రధానంగా ఇటు ఈ సమీక్షా సమావేశంలో వివరణ ఇవ్వబోతున్నారు। అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాలకి 10 రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి కానీ పోలీసుల ఆధునీకరించడం, పోలీసు వ్యవస్థను ఆధునీకరించడం, ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాలని వారికి కల్పించడం, డ్రోన్ సిస్టమ్ ని వినియోగించడం, మావోయిస్ట్ కదలికలను కనుగొనేందుకు యాంటీ మానవరహిత ఏరియల్ వెహికల్స్ ని అప్పగించడం, అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోపి త్వరలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్న ఈ సందర్భంగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయా? అలాగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో వ్యూహాలు కానీ లేకపోతే చర్యలకు సంబంధించి కానీ ఎటువంటి సమాలోచనలు చేస్తున్నారు, ఎటువంటి దిశానిర్దేశం అందుతోంది కేంద్రం నుండి?
సార్, 5 రాష్ట్రాల ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలు 3 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా కొంత ప్రభావం ఉంది. ఇందులో ప్రధానంగా ఛత్తీస్గఢ్ తెలంగాణలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ప్రభావం లేదు. మావోయిస్ట్ ప్రభావితం అక్కడ రాజస్థాన్ కానీ అలాగే మిజోరాం కానీ మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లోనే కొంత తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో కొంత కదలికలు ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశాలు యాన్యువల్ గా కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి ఆ అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఎన్నికల సందర్భంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెంచడం, అలాగే ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రధానంగా మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసినట్లయితే కనుక మావోయిస్టులంత మరింత వేగవంతం చేసేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సో ఓవరాల్ గా మావోయిస్ట్ కదలికల్ని తగ్గించడం, పూర్తి స్థాయిలో తొలగించేందుకు గత 9 ఏళ్లుగా తీసుకున్న చర్యలు, భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోబోతున్నారు, రాష్ట్రాలకు ఆర్థిక సహకారంతో పాటుగా ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టాలన్న సూచనలు, సలహాలను కూడా రాష్ట్ర నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తుందన్న అంశాన్ని కూడా ఈ సమీక్షా సమావేశంలోనే అమిత్ షా రాష్ట్రాలకు వివరించబోతున్నారు.